दरपल्ली मंडल केंद्र में पंचायती राज इंजनीरिंग विभाग उप कार्य निर्वाहक इंजनीर कार्यलयानी आरटीसी चेयरमैन निजामाबाद रूरल एमएलए बाजिरेड्डी गोवर्धन युवनायकुलु जिला ओलंपिक उपाध्यक्षुलु दरपल्ली जेपीडीसी बाजिरेड्डी जगनमोहन प्रारंभिंचारु। दरपल्ली मंडल केंद्र में मंडल प्रजा परिषद कार्यालय आवरण में पंचायती राज सब डिविजन कार्यलयानी आरटीसी चेयरमैन निजामाबाद रूरल एमएलए बाजिरेड्डी गोवर्धन जेपीडीसी बाजिरेड्डी जगन एंपीपी नल्लसरिका हनुमंत रेड्डीलु रिबन कट चेसी प्रारंभ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి రెండు మండలాలు 54 గ్రామాలను కలిపి పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో అదనపు గదులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, ఉపాధ్యక్షుడు గోలెం దాసు, రైతు బంధు అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి, సర్వజల ఫోరం మండల అధ్యక్షుడు కొండశేఖర్, నాయకులు సుభాష్, సురేందర్గౌడ్ పోతరాజు, ఎస్పీ లింగ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మరి ప్రతి రెండు మండలాలకు సంప్రదించడం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు దరపల్లి మండల కేంద్రంగా సిరికొండ దరపల్లి 54 గ్రామాలకు సంప్రదించడం పంచాయతీరాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏవైతే శాంక్షన్స్ వస్తాయో పనులు వర్క్స్ ఆ వర్క్స్ కూడా శరీరంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి కాంట్రాక్టర్స్ కానీ అధికారులకు కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి దర్పల్లిలో సబ్డివిజన్ నిర్మాణం మరి పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కాంట్రాక్టర్లు కానీ తర్వాత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాం. గతంలో నిజామాబాద్ 1 & 2 అని ఉండే సబ్డివిజన్స్ ఇప్పుడు ఆ నిజామాబాద్ గిల్లాల్సిన పరిస్థితి ఉండే మన డిప్యూటీ కొరకు అలా కాకుండా హెడ్ క్వార్టర్ సిరికొండ దర్పల్లికి సంబంధించిన రెండు మండలాలకు హెడ్ క్వార్టర్గా దర్పల్లి మండలాన్ని సెలెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అది నా చిత్ర మీదుగా నేను ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉంది. మరి ఫస్ట్ డివిజన్ సబ్డివిజన్ తరఫు మన డిచ్పల్లిలో అవుతుంది. అది రేపు డిచ్పల్లిలో కూడా దాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. తర్వాత దాని కింద మరి దర్పల్లి ఇందల్వాయి ఉంటుంది. జగరాన్పల్లి నిజామాబాద్ మోపాలేమో నిజామాబాద్ ఉంది కాబట్టి 3 సబ్డివిజన్ టోటల్గా శాంక్షన్ అయింది. ఇక్కడ గతంలో ఒకే ఒక సబ్డివిజన్ ఉంటుండే ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో. అలా కాకుండా అదనంగా ఈరోజు మరొక సబ్డివిజన్ శాంక్షన్ చేయడం దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు చేరువగా ఉండాలి పరిపాలన ఉద్దేశంతోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వర్క్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటి బిల్డింగ్ కానీ రికార్డ్స్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా చాలా మట్టుకు పంచాయతీ రోడ్లు, తర్వాత గ్రామ పరిషత్ బిల్డింగ్స్ కానీ ఎన్ఆర్ఏజీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్లు వచ్చినాయి 1 కోట్ల రూపాయలు. వాటి ఇమీడియట్గా వర్క్ జరగగానే దాని బిల్డింగ్ రికార్డింగ్ చేసే అవకాశం మరి పెద్ద ఒకరికి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈరోజు దర్పల్లి మండలానికి ఉరవనీళ్ళు ఆర్టీసీ చైర్మన్ గారు, మరి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు బాధ్యత గోధన్ గారు రావడం జరిగింది. మరి చేతుల మీదుగా మరి ఇక్కడ శాంక్షన్ అయినటువంటి డిప్యూటీ గారి పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ గారి కార్యాలయ ప్రారంభోత్సవం కూడా జరిగింది. మరి
దాంతోపాటు మన ఎంపీపీ గారి వచ్చినటువంటి నిధుల ద్వారా షట్టర్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మండల ఆఫీస్లో ఎంపీపీ గారి ఛాంబర్ ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. అదే దీంట్లో భాగంగా చాలామంది మన దర్పల్లి మండలానికి సంబంధించినటువంటి నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చి వారి సమస్యల్ని వినియోగించుకున్నారు. దీంట్లో ముఖ్యంగా బెల్లెతండా వాళ్లకు అక్కడ ఉన్నటువంటి 80 మంది రైతులకు పోడు భూముల మీద పట్టాలు రాలేవని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి ఎఫ్ఆర్ఓ గారిని పిలిపించి వారికి దానికి సంబంధించి సర్వే చేయమని చెప్పి ఆర్డర్ మన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడా చక్కచక్క స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారి అనుసంధానంలో వారి ఆదేశాల మేరకు ఈ పనులన్నీ కూడా ఫాస్ట్గా చేస్తామని చెప్పి కూడా మేము చెప్పుకోవడం జరిగింది. అది ఇక్కడ ఈ రాక సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దర్పల్లి గ్రామానికి ఎన్నో రోజులుగా పెండింగ్గా ఉన్నటువంటి అంబులెన్స్ సిహెచ్సి హాస్పిటల్కి శాంక్షన్ చేయించినందుకు, మరి అదేవిధంగా ఇప్పుడు రేపు ఎల్లుండో మన గ్రామానికి 20 సీటర్ బోట్ వస్తుంది దర్పల్లి చెరువు బోటు మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన మా సోదరులు ఎంపీపీ గారు ప్రతి ఒక్క మా సీనియర్ నాయకులు యువకులు చాలామంది వచ్చి అందరికీ ధన్యవాదాలు.